హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పవన్. ఇవాళ నేను రివ్యూ ఇవ్వబోయే సినిమా ఏంటంటే తాప్సీ నటించిన హసీన్ దిల్రూబా. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. మరి ఈ హసీనా దిల్రూబా అనే సినిమా తెలుగులో వచ్చింది కాదు, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. అయితే తెలుగులో డబ్బింగ్ అయితే చేశారు. ఈ డబ్బింగ్ ఏంటంటే మీకు తెలుసు కదా, కామన్గా అందరి అన్ని లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఇలాగా తెలుగు డబ్బింగ్ కామన్గా ఉంటుంది, మనకి సింక్ అవ్వదు. బట్ ఓకే, అర్థమవుతుంది. ఈ సినిమా ఏంటంటే ఒక నవల ఆధారంగా ఒక మర్డర్ మిస్టరీ ఎలా జరిగింది, ఏం చేశారనేది. అయితే ఈ సినిమాలో ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో మంచి సీన్స్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా ఫ్యామిలీ ఓరియంటెడ్ మధ్యలో భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంటుంది, ఇంకా ఆ భర్తని టెంప్ట్ ఎలా చేసింది అనే విషయం దగ్గర కొంచెం ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఇక ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. కొన్ని కొన్ని సీన్స్ అట్లా ఉంటాయి. ఇంకా సమాజానికి ఆ మెసేజ్ ఓరియంటెడ్గా అంటే మాత్రం ఏం లేదు, కొంచెం నెగిటివ్గా ఉంటాయి. ఎందుకంటే ఆమె ఒక అంటే మరిది అంటారు కదా, మరిది వాళ్ళ హీరో వల్ల పిన్ని వాళ్ళ కొడుకు అయింటాడు. ఇతను చేస్తే ఇట్లా వదిన వరుస అవుతాడు కదా, వీళ్ళ మధ్య అఫైర్ నడుస్తుంది అనమాట. మెయిన్గా ఇది సీను. ఈ అఫైర్ అనేది కొంచెం అబ్బెట్ కనిపిస్తుంది, ఎందుకంటే మన సమాజంలో ఇట్లాంటివి కొంచెం తక్కువ చూస్తుంటాం కాబట్టి. ఆ తర్వాత ఇందులో ఒకరు చచ్చిపోతారు, ఈ ముగ్గురు అంటే హీరో హీరోయిన్, ఇంకా హీరో వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు. ఈమెమో ఇతనితో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి ఉంటుంది, మొగుడితో మాత్రం ఉండుండదు. అయితే ఒకసారి మిస్టేక్ జరిగిందని పశ్చాత్తాపడుతుంది. అసలు ఈ ముగ్గురులో ఎవరు చనిపోయారు, హీరో బతుకున్నాడా లేదా అని చూడాలంటే సినిమాలోకి వెళ్ళి చూడాల్సిందే. అయితే ఫస్ట్ కొంచెం సేపు స్లోగా నడుస్తుంది సీను, బట్ మిగతా అంతా సినిమా మిస్టరీగా అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే హీరో చనిపోవడం అనేది సీన్తో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ హీరోయిన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగింది పోలీసులకు చెప్తూ ఉంటుందన్నమాట. ఇది సినిమా చాలా బాగుంది, సినిమా ఒకసారి చూడొచ్చు, మంచిగా టైంపాస్ అవుతుంది. కామెడీ ఓరియంటెడ్ అయితే కొంచెం తక్కువే, ఏం లేదని చెప్పాలి. మన తెలుగులోకి నేటివిటీకి దగ్గరగా ఉందంటే కొంచెం దూరంగానే ఉంది. ఇంకా ఎక్కువ కష్టం కూడా పడలేదు వాళ్ళ డబ్బింగ్లో. హిందీ సాంగ్స్ అట్లాగే హిందీలో వదిలేశారు, ఓన్లీ సీన్స్ వరకు తెలుగులో చెప్పించారు. నేనైతే 5/3 ఇస్తాను. ఇంకా మ్యూజిక్ పరంగా అయితే మనకు అసలు అర్థమే కాలేదు కాబట్టి ఎలా ఉందో నేను చెప్పలేను. మీరు కూడా చూడండి, మంచి టైంపాస్ మూవీ, ఒకసారి చూడొచ్చు. ఒక నవల ఆధారంగా జరిగింది. అసలు సినిమా కూడా పూర్తిగా లాస్ట్కి చూపించరు. ఆమెని కొట్టే అంటే ఆ కేసు కొట్టేసి పంపించేసిన తర్వాత ఆ పోలీస్ అనేవాడు ఆ నవల చదువుతాడు, అప్పుడు మనకు అర్థమవుతుంది ఓహో ఇలా జరిగిందా సీన్ అనేది. ఓకే, మంచి మిస్టరీ సినిమా, మీరు చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇవాళ రివ్యూ. మళ్ళీ ఇంకోసారి ఇంకో రివ్యూలో కలుస్తాం. అంతలో సెలవు కేసు. మళ్ళీ కీప్ వాచింగ్. బాయ్.